హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మనకి ముంబై హైవే, మనకి రుద్రారం ఏదైతే ఉందో, మనకి ముంబై హైవేలో రుద్రారం దాటిన తర్వాత మనకి తోషిబా ఫ్యాక్టరీ వస్తుందండి. తోషిబా ఫ్యాక్టరీ దాటిన తర్వాత మనకి ఇస్మాయిల్ ఖాన్ పేటకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఇస్మాయిల్ ఖాన్ పేటకి వెళ్ళేటువంటి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఇది. ఇదే మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. సో దీనికి ఆపోజిట్లోనే మనకి కృష్ణజా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది ఒక 35 ఎకర్స్ జీపీ లేఅవుట్ అండి, గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది, పంచాయతీ లేఅవుట్ అండి ఇది కంప్లీట్గా. సో మీరు చూస్తుంది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ గేట్ అండి ఇది. మనకి నేను ఎంట్రన్స్లో నేను మీకు చూపిస్తున్నాను ఎంట్రన్స్ గేట్ ఇది. సో ఇటు మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇటు వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ పేట వెళ్తామండి. ఇస్మాయిల్ ఖాన్ పేట నుంచి మళ్ళీ మనం రైట్కి వెళ్తే నర్సాపూర్, లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనం సంగారెడ్డి వెళ్తాము. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనం వచ్చేసి ముంబై హైవేకి వెళ్తామండి. సో మనం ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామండి. సో ఈ వెంచర్లో మనం ఉన్న రోడ్డు వచ్చేసి మనకి ఎదురుగా కనపడేది మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఈ ఎదురుగా కనపడే రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. సో ఇందుట్లో ఆల్మోస్ట్ 489 ప్లాట్స్ ఉన్నాయండి కంప్లీట్గా. ఈ 35 ఎకర్స్లో కంప్లీట్గా 489 ప్లాట్స్ ఉన్నాయి. మనకి ప్లాట్ సైజెస్ కూడా అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి 165 స్క్వేర్ యార్డ్స్, 180, 200, సో అట్లా ఉన్నాయండి ఇందుట్లో ప్లాట్ సైజెస్. సో ఇందుట్లో మనకి కమర్షియల్ ప్లాట్స్ కొన్ని రీసేల్కి వచ్చాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ రీసేల్కి వచ్చాయండి. సో నేను ఒక ఈ వెంచర్లో నేను ప్లస్ అంటే మనకి 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు వ్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఎదురుగా కనపడేది ఇటు కనపడేది 30 ఫీట్ రోడ్డు, ఇటు ఎదురుగా కనపడేది 40 ఫీట్ రోడ్డు, ప్లస్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో నేను మీకు ప్రాజెక్ట్ అంతా చూపిస్తున్నాను. ఇది చాలా ఓల్డ్ వెంచర్ అండి, 2004లో వేసినటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. సో మొత్తం కూడా మనకి డెవలప్మెంట్స్ చాలా పూర్ డెవలప్మెంట్స్ అండి. దీని ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 to 20 ఇయర్స్ ఏజ్ అండి దీనిది. ఓల్డ్, చాలా ఓల్డ్ వెంచరు గ్రామ పంచాయతీ లేఅవుటు. సో ఇందుట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ మనకి 240 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్, వెస్ట్ ఫేసింగ్లో కూడా 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కొన్ని మనకి సేల్కి వచ్చాయండి. సో ఇందుట్లో మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం మనకు వచ్చేసి 11,000 నుంచి ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి 11,000 నుంచి ఆల్మోస్ట్ ఆ ప్లాట్ ఉండే లొకేషన్ను బట్టి మనకి 15,000 వరకు కూడా ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్స్ అయితే మనకు ఆల్మోస్ట్ 18,000-19,000 అమ్ముతున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి 11,000 నుంచి 15,000 రేంజ్లో నడుస్తుందండి. సో ప్రాజెక్టు అయితే అంటే మనకి ప్రాజెక్టు డెవలప్మెంట్స్ పూర్గా ఉన్నా కూడా మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఈ ప్రాజెక్టు. కంప్లీట్గా ఇది రెసిడెన్షియల్ జోన్ అండి, దట్టు మనకి రెసిడెన్షియల్ జోన్ ఇది. సో ఆల్మోస్ట్ చాలామంది కస్టమర్స్ మనకి ప్రీకాస్ట్ వేసుకొని ప్లాట్స్ అయితే సేవ్ చేసి పెట్టుకుంటున్నారు జాగ్రత్తగా. సో మీకు ప్రాజెక్ట్ అంతా కూడా చూపిస్తున్నాను. చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ అండి, డెవలప్మెంట్స్ ఏమీ ఉండవు, బట్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి చాలా వాల్యూ ఉందండి. సో మనకి ఈ వెంచర్కి సంబంధించి మనకి లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇస్మాయిల్ ఖాన్ పేట నుంచి మళ్ళీ రైట్కి నర్సాపూర్, సంగారెడ్డి, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్. సో మళ్ళీ అక్కడ నుంచి మనం నారాయణఖేడ్ కనెక్టివిటీ, మనకి నాగ్పూర్ కనెక్టివిటీ ఇట్లా వస్తాయండి. సో ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్కి వెళ్తే మనకి ముంబై హైవే ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా 1.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్కి ఉందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ డిస్టెన్స్ అనేది 1.5 km డిస్టెన్స్లోనే ఉంది. వెరీ నియర్ బై తోషిబా ఉంది. మనకి ఇటు రైట్ సైడ్ చూసుకుంటే సదాశివపేట, మనకి ఐఐటి కంది ఇటు సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇస్నాపూరు, మొత్తంగా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా ఇక్కడ నుంచి ఒక మనకి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి కృష్ణజా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, కృష్ణజా గార్డెన్స్ వాళ్ళది ఈ ప్రాజెక్టు. సో చాలా పూర్ ప్రాజెక్ట్ అండి, బట్ డెవలప్మెంట్స్ పూర్ ఉన్నా కూడా మనకి అప్రిషియేషన్ అయితే మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఇందులో. ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మనకి రెసిడెన్షియల్ పర్పస్, ఆల్రెడీ రెసిడెన్షియల్ కూడా మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్ రెసిడెంట్స్ ఉంటున్నారండి ఈ యొక్క ప్రాజెక్ట్లో. సో ఇందుట్లో ప్లాట్స్ మనకి వెరీ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. సో ఎవరికైనా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ, రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఈ ప్రాజెక్టు అవైలబుల్ అండి. మనకి రోడ్ బిట్టే కాబట్టి చాలా కంఫర్టబుల్ ఏరియా ఇది. సో ఇందుట్లో మనకి ఈ ప్రాజెక్ట్ ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు అది 60 ఫీట్ రోడ్ అండి, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో మా యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో రేట్ అయితే చెప్పాను కదండి, రెసిడెన్షియల్ అయితే మనకు 15,000 రేంజ్లో ఉన్నాయి, మనకి కమర్షియల్ అయితే ఆల్మోస్ట్ 20,000 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఎదురుగా కనపడేది వచ్చేసి మెయిన్ రోడ్ అండి, ఇటు రైట్ సైడ్కే మనకి రెసిడెంట్స్ అనేది ఉంటున్నారు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కాబట్టి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.